ప్రముఖ వ్యాపారవేత్త సేవాపరుడు ముచ్చాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత నిత్య తీర్థయాత్రలు జోరుగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎలమంచిల నియోజకవర్గ పరిధి మురుగపాక మండలానికి గ్రామం నుంచి భక్తులతో ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన సింహాచలం, అన్నవరం, కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ దర్శనాలకు బస్సులు బయలుదేరాయి. ఈ కార్యక్రమానికి ముచ్చాల వెంకటేశ్వరరావు తనయుడు ముచ్చాల సతీష్ హాజరై గ్రామ ప్రజలతో మమేకమై అందరినీ పలకరిస్తూ ఒక్కొక్కరిని పరిచయం చేసుకున్నారు. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం పూట అల్పాహారం మరియు మధ్యాహ్నం భోజన సదుపాయంతో పాటు రాత్రి వేళకి కూడా అల్పాహారాన్ని సమకూర్చారు. దానికి తోడు ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంజు టీం సభ్యులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర గారికి మన ఏడు నియోజకవర్గం అంటే మన అనకాపల్లి జిల్లా అంతా కూడా సాదరంగా ఘన స్వాగతం పలుకుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో మన అనకాపల్లి జిల్లా ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ముచ్చాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ గారికి కూడా మన అనకాపల్లి జిల్లా మొత్తం కూడా స్వాగతిస్తుంది. అలాగే మన పుర ప్రజలు, ప్రజల గ్రామాలు కూడా, విలేజ్ లో కూడా చాలా స్వాగతిస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఆశీస్సులు సారపై ఉండి, సారా ఆశీస్సులు కూడా మీపై ఉండాలని మనస్సు పూర్తిగా అందరూ. అలాగే సారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఉచిత విద్య, అలాగే ఉచిత అంబులెన్స్ సర్వీసులు, జిల్లా మొత్తం అంబులెన్స్ సర్వీసులు ఉన్నాయి. అలాగే వైజాగ్లో మన మంచి స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్ ఉచిత విద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ఉచిత మెడికల్ క్యాంపులు, అలాగే ఎవరికి బాగుపడిన మెడికల్ క్యాంపులు, అలాగే పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి ఉన్నత చదువుల కోసం అమౌంట్ డొనేషన్ చేసి వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలని మంచి ఆశతో చేస్తున్న కార్యక్రమాలు. అలాగే ఉచిత తీర్థయాత్రలు, ఇలాంటి అవకాశం మన అందరికీ రాదు. మాకైతే తెలియదు ఇలాంటి సేవకరణ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా మనం బాగుంటే చాలు అనిపించే రోజులు ఇవి. పక్కువలు ఏమైపోతే మనకెందుకు అన్ని రోజులు. అలాంటి వ్యక్తి మన స్థానికుడు, మన నాయకుడు, పేద ప్రజలే కావాలి. అలాగే అనకాపల్లి జిల్లా కోరుతుంది కాబట్టి తనలే దేవుళ్ళు, అనకాపల్లి జిల్లా మన దేవాలయాలు భావిస్తున్నా. ఇలాంటి వ్యక్తికి మనందరూ ఆశీస్సులు ఉండాలి. Thank you.